అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఓపులపురం గనులు దోచేశారంటూ వివిధ పత్రికల్లో తనపై తప్పుడు ఆరోపణలు ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సిబిఐని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం యథేచ్ఛగా ఇనుప ఖనిజమును అక్రమంగా తరలిస్తూ కోట్లు గడించుకుంటున్నారని పేర్కొన్నారు. నిన్నటి రోజు అర్ధరాత్రి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్న వారిని గుర్తించామన్నారు. వారి పేర్లను సైతం కాపు రామచంద్రారెడ్డి మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్రమంగా ఇసుక దందా ఇనుప ఖనిజ రవాణా కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాయదుర్గంపై దృష్టి సారించాలని కోరారు. లేకపోతే తమ పార్టీకి చెడ్డ పేరు రాబోతుందని పేర్కొన్నారు. తాను కూడా ఎన్డీఏ కూటమి సభ్యుడినేనని, ఇంతకు అక్రమాలు జరుగుతుంటే చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేసినామంటూ పక్కపక్కలో ఉండేటువంటి ఆ ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్మినామంటూ రకరకాల ఛానల్స్లో వార్తలు ప్రసారమైనాయి. కొన్ని పేపర్లలో వార్తలు ప్రచురించబడ్డాయి కూడా. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టినా ఎవరే కానీ దొంగతనం చేసుంటే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని చెప్పి సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ గారికే లెటర్ రాయడం జరిగింది. అది క్లోజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. అక్కడ కంప చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి, రోడ్లన్నీ కూడా ఇదైనాయి. అంత ఈజీగా ఎవరు తీసుకొని పోలేరు. పోయినా కూడా గుర్తులు దొరుకుతాయి, పాతవి కొత్తవి అనేది గుర్తులు దొరుకుతాయి. ఆ మైనింగ్లో 10 ఏళ్ళు వదిలేస్తే ఎలా ఉంటుంది, మైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, తేడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ దొరికిపోతారనే విషయం మీ అందరికీ చెప్పినా. కానీ నిన్నటి రోజు రాత్రి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా, నిన్నటి రోజు రాత్రి ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది. ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతా ఉంది, ఎవరి అండదండలతో ఇది జరుగుతా ఉంది? అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఇప్పుడు ఏకంగా సిబిఐ చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్లోనే 100ల కొద్ది లారీలతో 1000 టన్నుల ఇనుప ఖనిజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు. అక్కడే ఉక్కు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నారని సమాచారం ఉంది. ఇది ఎలా జరుగుతూ ఉంది, ఇది ఎవరి కోసం జరుగుతూ ఉంది, ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,